ఎమరాల్డ్. ఓకే, అందరికీ దుబాయ్ దుబాయ్ అనేసి తెలుసు, కొంతమంది షార్జా అంటారు, కానీ అదొక కంట్రీ సేమ్ లైక్ ఇండియా. ఇండియాలో మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలాగే ఎలా సిటీస్ ఉన్నాయో యుఏఈలో దుబాయ్, షార్జా, అబుదాబి ఇవి మెయిన్ సిటీస్. అవి కాకుండా చిన్న చిన్న సిటీస్ లైక్ గ్రామాలు, విలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, మా కంపెనీ పేరు మోడ్రన్ బిల్డింగ్ మెయింటెనెన్స్, MBM. ఓకే, ఈ మన దగ్గర ఈ నియర్ బై డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది మన దగ్గర పనిచేస్తున్నారు. ఓకే, మా కంపెనీ ఒక మదర్ కంపెనీ హౌస్ కీపింగ్లో, దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి MBM అక్కడ బిజినెస్ చేస్తుంది యుఏఈలో. ఓకే, చాలా పాత కంపెనీ. ఓకే, మా కంపెనీలో ఇప్పటివరకు 8,000 నుంచి 10,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు, వర్కర్స్ మాత్రమే, లేబర్స్. ఓకే, దాంట్లో మా మెయిన్ బిజినెస్ అనేది క్లీనింగ్, తర్వాత ఆఫీస్ బాయ్స్, మ్యాన్ పవర్ కూడా సప్లై చేస్తాము. క్లీనింగ్ అంటే మా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ హాస్పిటల్స్లో, స్కూల్స్లో, మాల్స్లో, లైక్ ఇలాంటి బిల్డింగ్స్లో. ఓకే, అవి కాకుండా మాల్స్, మస్జిద్, మాస్క్, అక్కడ ఎందుకంటే అరబిక్ కంట్రీ కాబట్టి చాలా మాస్క్ ఉంటాయి. ఓకే, అక్కడ చాలా దగ్గర మా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్స్లో మేము మ్యాన్ పవర్ సప్లై చేస్తాం క్లీనింగ్ సర్వీసెస్. అయితే మీరు ఓన్లీ అక్కడ వెళ్ళి క్లీనింగ్ సర్వీస్ చేస్తారు, కానీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంపెనీవి, మీ వీసా, ఓకే, మీరు ఉండేయడానికి అకామిడేషన్, మీరు వెళ్ళడానికి రావడానికి వెహికల్, ఇవన్నీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా మా కంపెనీ బిజినెస్ ఏంటో, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, మేము ఏజెంట్ నుంచి రాలేదు, మేము డైరెక్ట్ కంపెనీ ఎంప్లాయీస్. ఓకే, కంపెనీ ఎంప్లాయీస్ మేము, మాకు ఏమో ఎలాంటి మనుషులు అవసరమో అలాంటి వాళ్ళు కావాలనేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాము. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము సెలెక్ట్ చేస్తాం మాకు ఎలాంటి మనుషులు అవసరమో దాని ప్రకారం. మాకు ఇప్పుడు 2 కేటగిరీస్లో అవసరం ఉంది, ఒకటి మెయిన్లీ క్లీనర్స్, తర్వాత ఆఫీస్ బాయ్స్. ఆఫీస్ బాయ్స్ అనేది కంపల్సరీ ఇంగ్లీష్ స్పీకింగ్ కావాలి, ఎందుకంటే మేము ఎక్కడైతే వాళ్ళకి జాబ్ ఇస్తామో, మా కాంట్రాక్ట్స్ ఎక్కడ ఉన్నాయో, అవి మ్యాక్సిమం బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడ ఎవరు హిందీ కానీ లేకపోతే తెలుగు కానీ మాట్లాడేటోళ్ళు లేరు, వేరే లంగా అక్కడ ఉంటే అక్కడ లోకల్స్ అరబిక్ మాట్లాడతారు, లేకపోతే ఫారినర్స్ ఉంటారు లైక్ ఫ్రమ్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. చాలామంది అరబిక్, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. అందుకోసమే కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు కావాలి ఆఫీస్ బాయ్ కోసం. క్లీనర్ కోసం పర్వాలేదు, వాళ్ళు మేనేజ్ చేసినా మేము మిమ్మల్ని తీసుకోవచ్చు. ఓకే, ఓకే, మీరు మీ శాలరీ, మీ వర్కింగ్ అవర్స్ అన్నీ నేను చెప్తాను. మీ కాంట్రాక్ట్ ఏంటంటే మినిమం 2 ఇయర్స్, 2 సంవత్సరాలు కంపల్సరీ పనిచేయాలి, అది మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు, ఎందుకంటే అది విజా ఫస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది, దాని తర్వాత దాన్ని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు. మీరు ఇంకొక 4 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ, అక్కడ మా కంపెనీలో ఆల్మోస్ట్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి పనిచేసే వర్కర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మా కంపెనీలో ఉన్న మెయిన్ పర్సన్, ఒక సీఈఓ కూడా 35 సంవత్సరాలు, ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, దాంట్లో మేనేజర్స్, సూపర్వైజర్స్ అందరూ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే, ఎందుకంటే ముందు వెళ్ళినప్పుడు వాళ్ళు పని తెలియదు, పని నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 4-5 కింద తీసుకొని ఇన్ఛార్జ్ లాగా పనిచేస్తారు, వాళ్ళు టీమ్ లీడర్ అవుతారు, తర్వాత ఒక 10 సైట్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు సూపర్వైజర్ అవుతారు, అలాగా వాళ్ళు ఇంప్రూవ్ కావడానికి ఛాన్సెస్ ఉంది కంపెనీలో. ఓకే, లేదు క్లీనర్గానే ఉంటానంటే అలా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, మా కంపెనీలో అదొక గ్రోత్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మంచిగా పనిచేస్తే, హార్డ్ వర్క్ చేస్తే మీరు. ఓకే, మీ మెయిన్లీ మీ కాంట్రాక్ట్ 2 ఇయర్స్ నేను చెప్పినాను, 24 మంత్స్ తర్వాతనే మీరు తిరిగి ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మధ్యలో మీరు లేదు మా నాన్నకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, ఏదో ఎమర్జెన్సీ ఉంది ఇంట్లో అంటే పంపించడానికి మాత్రం కుదరదు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ నుంచి సమ్ అమౌంట్ ఖర్చు చేసి వస్తున్నారు. ఓకే, అందరికీ అమౌంట్ ఉంది, ఇక్కడ రావాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఓకే, అందరి కష్టం ఉంది కాబట్టి వాళ్ళు రావడానికి వచ్చినారు, మీరు అప్లై చేస్తున్నారు, కొంచెం ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నారు. మీరు ఖర్చు పెట్టడం వేరేది, అక్కడ మేము మా కంపెనీ కూడా ఒక్కొక్క వర్కర్ మీద వీసా అక్కడి గవర్నమెంట్కి పే చేయాలి, దగ్గర దగ్గర వాళ్ళు కూడా 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తారు ఒక వర్కర్ మీద, ఎందుకంటే వర్కర్ని తీసుకొచ్చినప్పుడు కంపెనీ బాధ్యత కాబట్టి కంపెనీ డిపాజిట్ చేయాలి, తర్వాత వాళ్ళకి మీరు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ చేయాలి, ఇక్కడ మెడికల్ అవుతుంది అది వేరే, కానీ అక్కడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అక్కడ మెడికల్ కంపల్సరీ, ఆ మెడికల్, తర్వాత ఇంకొకటి ఎమిరేట్స్ ఐడి అంటారు, ఎమిరేట్స్ ఐడి ఏంటంటే
ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ ఎలాగో అక్కడ ఎమిరేట్స్ ఐడి అలాగా. ఇక్కడ మీ ఆధార్ కార్డులో మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి. అది మనం పెట్టిన తర్వాత స్కానింగ్ చేస్తే మీరు ఎక్కడ, మీ అడ్రస్ ఏంటి, మీ పేరు ఏంటి, మీ ఏజ్ ఏంటి, అన్నీ తెలుస్తాయి. అలాగే అక్కడ ఎమిరేట్స్ ఐడి ఉంది. ఓకే, లేబర్ కార్డ్ కాదు, అది ఎమిరేట్స్ ఐడి, ఐడి ఐడెంటిటీ కార్డ్. ఓకే, మీరు టెలిఫోన్, మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలంటే అది కంపల్సరీ కావాలి. ఓకే, అయితే ఈ రెండుకి మీరు బిగినింగ్లో వచ్చినప్పుడు కంపెనీ ఏంటంటే మీ మెడికల్ కోసం కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళే వాళ్ళ ఖర్చు, విసాకి కూడా కంపెనీ ఖర్చే. కానీ ఈ ఎమిరేట్స్ ఐడి అనేది ఇది మన దగ్గర ఉంటుంది కాబట్టి అది మాత్రం మీరు పే చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడైతే వస్తారో ఇది, ఓకే, దీన్ని ఎమిరేట్స్ ఐడి అంటారు. దీంట్లో ఒక చిప్ కూడా ఉంటుంది, దీంతో స్కాన్ చేస్తే మీకు వాళ్ళకి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న పోలీస్కి ఇతని పేరు ఏంటి, ఇతని ఏజ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇతని పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయన్నాడు. ఓకే, ఇదేంటంటే మీరు దీనికి మాత్రమే మనం పే చేస్తాం, నాది కూడా నేనే పే చేస్తాను, ఇతనిది కూడా ఇతనే పే చేస్తాడు. ఓకే, మీరు మీది కూడా మీరే పెంచాలి. ఇదేంటంటే ఎవ్రీ టూ ఇయర్స్ మన వీసా మళ్ళీ రెన్యువల్ టైంలో మళ్ళీ దీన్ని మనం రెన్యువల్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఈ ఖర్చు మాత్రం మనదే ఉంటుంది, కానీ మెడికల్ ఖర్చు కంపెనీది, వీసా అన్ని బాధ్యతలు అన్ని ఖర్చులు కంపెనీ. ఓకే, ఇది మీరు క్లియర్గా తెలుసుకోండి. మీరు బిగినింగ్లో వచ్చినప్పుడు మాత్రం మీ కంపెనీ ఏంటంటే మీకు 200 dirhams అడ్వాన్స్ ఇస్తుంది మీ ఖర్చుల కోసం. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అమౌంట్ ఉండదు మీ దగ్గర, మినిమం ఒక 1 month మీకు నడిచేలాగా తిండి కోసం ఖర్చుగా వాళ్ళకు 200 ఇస్తారు అవి. తర్వాత ఈ ఎమిరేట్స్ ఐడి పైసలు మాత్రం వాళ్ళు మళ్ళీ రికవర్ చేసుకుంటారు, మీ ఒక 3 or 4 months శాలరీ లోపు వాళ్ళు తీసేసుకుంటారు, తర్వాత మీ శాలరీ మొత్తం వస్తుంది. ఓకే ఓకే, ఇంపార్టెంట్ మీకు ఏంటంటే మేము ఫెసిలిటీ ఇస్తున్నామంటే మా అకామిడేషన్ ఇస్తున్నాం. ఓకే, కంపెనీ నుంచి మీకు రూమ్ ఫ్రీ, మీరు ఉండడానికి కంపెనీ రూమ్ ఇస్తుంది, మీరు డ్యూటీకి వెళ్ళడానికి, డ్యూటీ అయిపోయిన తర్వాత రావడానికి మీకు వెహికల్ అరేంజ్ చేస్తుంది కంపెనీ, బస్ కానీ వ్యాన్ కానీ కంపెనీ వెహికల్స్ ఉన్నాయి. ఓకే, మీ డ్యూటీ అనేది 11 hours కంపల్సరీ పనిచేయాలి, 1 hour మీకు లంచ్ ఉంటుంది, అంటే మీరు 6 o'clock మార్నింగ్ వెళ్తే 6 o'clock కావచ్చు ఈవినింగ్. అలాగే షిఫ్టింగ్స్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి, నైట్ ఈవినింగ్ నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 10 o'clock వరకు. ఆ సైట్లో మనకి ఎలా అవసరం ఉంది దాని ప్రకారం మీకు సూపర్వైజర్ చెప్తాడు మీ డ్యూటీ టైం ఇలాగా, మీరు ఇలా సమ్ టైం మీకు 15 days ఇలా ఉండొచ్చు, 15 days మార్నింగ్ ఉండొచ్చు, 15 hours నైట్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఉండొచ్చు, ఎలా ఉంటే మీరు దాని ప్రకారం మీరు డ్యూటీకి వెళ్ళాలి. ఓకే, డ్యూటీ వెళ్ళకుండా మీరు ఇంట్లో కూర్చుంటే మీకు శాలరీ కట్ అవ్వదు. ఓకే, ఏంటంటే మనం ఇక్కడ అయితే మనం మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే మనం పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ ఏంటంటే కంపల్సరీ మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే మీకు యాబ్సెంట్ అయిపోతుంది, మన శాలరీలో ఆటోమేటిక్గా అమౌంట్ తక్కువ వస్తుంది. మీకు ఏంటంటే శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉంది, క్లీనర్కి ఆఫీస్ బాయ్కి సేమ్ శాలరీ ఉంది, కానీ క్లీనర్ కంటే ఆఫీస్ బాయ్కి వర్కింగ్ అవర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, మంత్లీ లీవ్ ఇక్కడ మనకు ఆదివారం ఎలాగ సెలవో అక్కడ ఏంటంటే శుక్రవారం సెలవు, గవర్నమెంట్ లీవ్. ఓకే, క్లీనర్స్కి ఏంటంటే మీకు 28 days మీరు వర్క్ చేస్తారు, మీరు కాంట్రాక్ట్ అలా సైన్ చేస్తున్నారు, నెలకి 28 రోజులు మీరు కంపల్సరీ పనిచేయాలి, అలాగే మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు. ఓకే, అది మా రిక్వైర్మెంట్. ఓకే, మిగిలిన 2 రోజులు మీకు లీవ్. ఒకవేళ మీరు ఆ 2 రోజులు కూడా సైట్లో అవసరం ఉండి పని చేపిస్తే మీతో మీ దానికి ఓవర్ టైం అడుగుతారు, వాళ్ళ సూపర్వైజర్ మీకు ఓవర్ టైం రాసిచ్చేసి మీ శాలరీలోనే వస్తుంది. అక్కడ మా కంపెనీ నుంచి ఏది క్యాష్ పేమెంట్ ఉండదు, అన్నీ మీకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు బ్యాంక్ కార్డు ఇస్తుంది కంపెనీ మీరు కొత్తగా వచ్చినప్పుడు. ఫస్ట్ నెలలో మీరు ఒక పార్షియల్ మేబీ 10 days 15 days అయితే అది క్యాష్లో వస్తుంది, కానీ మీరు ఫుల్ మంత్ పనిచేసిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీకు కార్డు ఇచ్చేస్తారు ఏటీఎం. మీరు ఏంటంటే శాలరీ రాగానే డైరెక్ట్గా ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళేసి క్యాష్ తీసుకోవచ్చు, మీరు ఇంటికి పంపించుకోవచ్చు. ఓకే, దాని గురించి మా కంపెనీలో మెయిన్ అంటే ఇప్పుడు మీరు న్యూస్లో మేము చూడవచ్చు చాలా కంపెనీస్లో శాలరీ ఇవ్వట్లేదు, 3 months 4 months అలా చాలామంది బాధపడుతున్నారు, చాలామంది రిటర్న్ వచ్చినారు, అలా చూసినాను నేను న్యూస్లో. మా కంపెనీ మీరు నమ్మొచ్చు, ఎందుకంటే మా కంపెనీలో చాలామంది ఇక్కడి నుంచే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది కదా పిల్లలు, మా దగ్గర ఉన్న పిల్లలు ఏంటంటే నేను వెళ్తున్నాను అనేసి మా రిలేషన్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రిఫర్ చేసి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, వాళ్ళు బాధపడితే వీళ్ళు రారు కదా, వీళ్ళని పంపించారు కదా. ఓకే, అందరు బాగున్నారు, టైంకి వాళ్ళకి శాలరీ వస్తుంది. మా కంపెనీలో శాలరీకి ఎప్పుడు నేను వెళ్ళి 13 సంవత్సరాలు అవుతుంది, నేను వేరే కంపెనీకి మారలేదు. ఓకే, నేను ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి చేంజ్ అయ్యాను, నేను వెళ్ళిన పొజిషన్ వేరే. ఓకే, నేను ఒక బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను, ఒక సిటీలో నేను ఒక బ్రాంచ్ మేనేజర్గా. నా కొలీగ్ మిస్టర్ ఇబ్రాహీం, ఈయన హెచ్ఆర్ మేనేజర్,
ఇనే రిక్రూట్మెంట్ చేస్తాడు. నేనేంటంటే మీరు ఎలా ఉన్నారు అది నా బాధ్యత, ఆపరేషన్ సైడ్ నుంచి మీరు ఎలా పనిచేయగలరా లేదా అది చేయడం సెలెక్ట్ చేయడం నా బాధ్యత. ఓకేనా? ఓకే, అయితే కంపెనీ గురించి నేను చెప్తున్నాను క్లియర్గా. మా కంపెనీలో శాలరీస్ ఇష్యూస్ ఎప్పుడు లేవు. కరెక్ట్గా నెలకి టైంకి వాళ్ళకి శాలరీస్ వచ్చేస్తాయి. ఓకే, కానీ మీరు పని చేసేదో కరెక్ట్గా చేయాలి. ఓకే, డిసైడ్ చేసుకొని రావాలి. 2 ఇయర్స్ కంపల్సరీ నేను పని చేయాల్సిందే. ఎందుకంటే కొంతమంది పిల్లలు వస్తున్నారు, ఏంటో దుబాయ్ వెళ్ళాలి చూడాలి. ఓకే, 2 మంత్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం సార్, నాకు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒక్కడే కొడుకుని, నేను వెళ్ళకపోతే కుదరదు, మా నాన్న అడుగుతున్నారు, ఆయనకు బాగాలేదు, అమ్మకు బాగాలేదు, నేను వెళ్ళిపోతానంటే దానివల్ల ఎవరికి నష్టం? మీరు ఖర్చు పెట్టిస్తున్నారు, మీకు కొంచెం నష్టమే, కంపెనీ అక్కడ మీ మీద కొంచెం స్పెండ్ చేస్తుంది, అది కూడా కంపెనీకి నష్టం. అందుకోసమే మీరు డిసిషన్ తీసుకోండి, అప్పుడే రండి. ఎందుకంటే నేను ఎవరిని ఫోర్స్ చేసి నాకు కంపల్సరీగా తీసుకెళ్ళడానికి రాలేదు. ఓకే, మీకు కూడా అవసరం, నాకు కూడా మంచి మనుషులు అవసరం. అర్థమైందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు ఎవరికి, కంపెనీ. ఓకే, కంపెనీ ఏంటంటే జెన్యున్ కంపెనీ, మాకు జెన్యున్ వర్కర్స్ కావాలి. ఓకే, వచ్చేసి అక్కడ ఏదో ఇలాగా సరదా తీసుకొని ఒక 1 మంత్ ఉన్నాను తర్వాత వెళ్ళిపోతానంటే అలాంటి వాళ్ళు రాకండి. మీరు ఎందుకంటే మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు, మమ్మల్ని కూడా బాధపడుతున్నారు, మీరు కూడా ఇబ్బంది పెడతారు, ఫ్యామిలీని కూడా బాధపడతారు. అందుకోసమే 2 ఇయర్స్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఇంట్లో చెప్పండి నేను వెళ్తున్నాను, 2 ఇయర్స్ వరకు నేను రాలేను, అప్పుడే ఓకే నేను సక్సెస్ అవుతాను. లేకపోతే మీరు మిడిల్లో డిస్టర్బ్ అయిపోతే మీకు కూడా ప్రాబ్లం, నాకు కూడా ప్రాబ్లం, కంపెనీకి ప్రాబ్లం. కంపెనీ ఫస్ట్ మీకు ఎలా చేయదు వెళ్ళడానికి, అక్కడ వెళ్ళి మీరు బాధపడాల్సి వస్తుంది. ఓకే, అందుకోసమే అది 2 ఇయర్స్ కాంట్రాక్ట్ గురించి చెప్తున్నాను. శాలరీ అనేది ఫిక్స్డ్, ఇక్కడే 70,000-70,500 వస్తుంది మీక్ మంత్లీ. అంటే అక్కడికి 1,000 వరకు వస్తుంది మంత్లీ, 1,000 రూపాయలు అక్కడ దినాంశం. ఇక్కడికి 17,500 ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం కొంచెం ఎక్కువ.